అందరికి నమస్కారం గ్రామం మరియు వార్డు వాలంటీర్లు అయితే ఏఐపిడిసి యాప్ ఫోర్ పాయింట్ సెవెన్ ద్వారా అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ రైస్ కార్డ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే చేస్తున్నారు కదా క్లస్టర్ మ్యాపింగ్ అనేది సక్సెస్ఫుల్గా అది ఎంటర్ అయిందా లేదా అనేది రిపోర్ట్ అనేది ఈ వీడియోలో చెక్ చేసుకుందాం ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న వారందరూ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు చేయాల్సిన లైక్ చేయడమే సో తప్పకుండా అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అయితే ప్రయత్నించండి నేనైతే ఒక వెబ్సైట్ చూపిస్తాను ఆ వెబ్సైట్ లింక్ అనేది మీకు వీడియో కింద లింక్ అయితే ఉంటుంది కానీ పూర్తిగా చూసి తర్వాత నేను చేసే విధానం బట్టి మీరు ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే విత్ ఇన్ టూ మినిట్స్ లో అయితే తెలిసిపోతుంది సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ఆ వెబ్సైట్లోకి వెళ్దాం వెబ్సైట్ అయితే ఈ విధంగా ఉంటుంది సో ఓపెన్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇక్కడ త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ డెస్క్ టాప్ సైట్ మోడ్ ఉంటుంది అనమాట అది మీరు పెట్టుకున్నట్లయితే మొత్తం డాష్ బోర్డ్ అనేది కంప్లీట్గా ఒక పెద్ద లా కనిపిస్తుంది సో ప్రతి ఒక్కరు డెస్క్ టాప్ సైట్ మోడ్ ఆన్ చేసుకోండి ఇక్కడ చూడండి టోటల్ సెక్రటేషస్ అలాగే టోటల్ రైస్ కార్డ్స్ ఆ మ్యాప్ అయినవి మ్యాప్ కానివి ఈ విధంగా ఉన్నాయి సో అందరూ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు చూడవచ్చు ఇక్కడ మన పదమూడు జిల్లాలకు సంబంధించిన రిపోర్ట్ అనేది ఇందులో చెక్ చేసుకోవచ్చు నేనైతే ఉదాహరణగా ఒక జిల్లాని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను నేనైతే ఇదిగో శ్రీకాకుళం జిల్లా ఉంది దాని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎగ్జాంపుల్గా మీకు చూపించడానికి ఇందులో చూడొచ్చనమాట అనమాట మీరైతే చెక్ చేసే విధంగా వెంటనే మీ యొక్క లిస్టులో రాలేదని గాబర పడకండి ట్రాన్స్ఫర్ పడకండి ఇక్కడ చూడండి ఇక్కడ నోట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ డాష్ బోర్డ్ కౌంట్స్ విల్ బీ అప్డేటెడ్ అంటే ఎవ్రీ ప ప్రతి పదిహేను నిమిషాలకు అయితే ఇది అప్డేట్ అవుట్ ఉందన్నమాట మీరు చెక్ చేసే సమయానికి మీరు చేసినటువంటి లిస్ట్ రాలేదు అనుకోండి మరో పదిహేను నిమిషాల తర్వాత ప్రయత్నిస్తే ఈ యొక్క లిస్ట్ అనేది అప్రూవ్డ్గా ఉంటుందన్నమాట అయితే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఇవన్నీ అనమాట సో ఈ మండలంలో ఏదో ఉదాహరణగా అయితే ఒక సెలెక్ట్ చేసుకుందాం ఏదో ఒకటి ఇందులో చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు పాల్గొండ అని ఏదో విధంగా నేనైతే ఇక్కడ ఏదో రాజమండలం అని ఉంది అయితే సెలెక్ట్ చేస్తున్నాను సో ఉదాహరణగా మీకు ఏదో ఒకటి చెప్పాలి కదనేసి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నమాట అనమాట ఈ రాజమండలంలో ఇవన్నీ ఇవి సెక్రటరీ అనమాట అంటే పంచాయతీలు అనమాట ఈ ఆగురని ఏవో పేరు ఉన్నాయి బొద్దాం అలాగే సి పల్లి అని అలాగే అని ఇలా ఉన్నాయి వీళ్ళు విలేజ్లో చూసారా ఇక్కడ లిస్ట్ అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ టోటల్ సెక్రటరేట్స్ ఎంతమంది ఉన్నారు అక్కడ నో రైస్ కార్డ్స్ మ్యాప్ టు సెక్రటరేట్స్ అని ఇలా మనకు సంబంధించి కంప్లీట్ డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుంది అనమాట టోటల్ రేషన్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మ్యాప్ అయినవి ఎన్ని ఉన్నాయి ఇలా చూసుకోవచ్చు మీరు ఈ యొక్క లిస్ట్ అనేది ఇక్కడ చూసినట్లయితే ఏదో విలేజ్లో టోటల్గా మనకు ఆగూరు విలేజ్లో మనకి చూసినట్లయితే టోటల్గా ఏడు వందల అరవై ఒక రేషన్ కార్డ్స్ అయితే ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఈ విధంగా కంప్లీట్ అయిన విండోని ఇక్కడ చూడండి ఇక్కడ కంప్లీటెడ్ ఎన్ని అని ఇక్కడ డాష్ బోర్డ్ చూపిస్తుంది అనమాట ఇలా మీ మండలం వారిగా విలేజ్ వారిగా అయితే చెక్ చేసుకోవచ్చు మీరు చెక్ చేసిన వెంటనే లిస్ట్ కాలేదని ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రతి పదిహేను నిమిషాల కన్నా లిస్ట్ అప్డేట్ అవుతూ ఉంటుంది డాష్ బోర్డ్లో ఈ లింక్ అనేది వీడికి కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ లింక్ క్లిక్ చేయగానే ఎటువంటి లాగిన్ లేకుండా మనమైతే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఎవ్రీ ప్రతి మినిట్స్ అయితే అప్డేట్ అవుతుంది అవుతూ ఉంటాయి సో తప్పకుండా ఈ వీడియో మన వాలంటీర్ షేర్ చేయండి ఎందుకంటే దాదాపుగా మనకు ఈ మంత్ ఫిఫ్టీన్ లోప అయితే కంప్లీట్ చేయాలని మనకైతే ఆదేశాలు కూడా రావడం జరిగింది సో దాన్ని డేట్ ఎక్స్టెండ్ చేశారు రేపు వరకు అయితే అనుకున్నా కానీ సో కొంచెం డేట్ ఎక్స్టెండ్ చేసినట్టు కనిపిస్తుంది ఎక్స్టెండ్ సో చూద్దాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కంప్లీట్ చేసిన వారంతా చెక్ చేసుకుని రిపోర్ట్ అనేది మీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందా లేదని తప్పకుండా వీడియో మన ఫ్రెండ్స్ షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడింది ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటూ జై హింద్